అందరికీ నమస్కారం. నేను మీ సూర్యనారాయణ్ని. సూర్యం అండి, సూర్యం ఎవరు, సూర్యనారాయణ ఎవరు, నా కథ ఏమిటో ఈ December 15th మీరందరూ థియేటర్స్కి వస్తే తెలుస్తుంది. నేను ఎప్పుడు అందరికీ చెప్తూ ఉంటాను, భారతీయుడిగా పుట్టడం చాలా గర్వంగా ఉంటుంది, గర్వపడతాను. అలాగే తెలుగువాడిగా పుట్టడం గర్వపడతాను. అలాగే ఈ సూర్యనారాయణగా పుట్టడం కూడా గర్వపడుతున్నాను. ఎందుకంటే పోచంపల్లి అండి మాది. పోచంపల్లిలో చేనేత కార్మికుడిని. నాకు నా స్ట్రెంగ్త్ కానీ నా బలం కానీ నా వైఫ్ లక్ష్మి. ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడ ఉంటుందంటారు, అలా లక్ష్మి నాకు. సో ఈ సూర్యం లక్ష్మీల కథ మీకు తెలియాలంటే ముందు నా ఫ్యామిలీని మీకు ఇంట్రడ్యూస్ చేయాలి. నా కొడుకు సంతోష్. సంతోష్ అంటే ఎవరో తెలుసా? సంతోష్, హాయ్. హాయ్ మా. హాయ్ సార్, హౌ ఆర్ యూ? ఐమ్ గుడ్, హౌ ఆర్ యూ సార్? నేను ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ దట్ యు ఆర్ మై సన్. నా కొడుకుగా నేను ఎంతో గర్వపడుతున్నాను. నా గురించి నువ్వేమనుకుంటున్నావు? మిమ్మల్ని ఇలా చూసేసరికి నాకు కొంచెం చిన్న, అంటారు కదా ఫాదర్స్ తో ఒక చిన్న రెస్పెక్ట్ తో భయం వస్తుంది సార్, అలాంటి ఫీలింగ్ ఒకటి వచ్చింది సార్. బట్ అట్ ద సేమ్ టైమ్ నాకు బేసిక్ గా ఇండస్ట్రీలో అందరూ తెలుసు అన్నమాట. సో మాతాండ వెంకటేష్ గారు మేనల్లుడు అనగానే ఐ ఫెల్ట్ యాజ్ ఇఫ్ యూఆర్ ఆల్సో. ఎందుకంటే చెన్నై నుంచి అది ఆ బాంధవ్యాలు స్టార్ట్ అయ్యాయి, ఆ బంధాలు, బాంధవ్యాలు, బంధుత్వాలు. ఎందుకంటే వి ఆల్ లైక్ యూస్ టు బి లైక్ ఎ ఫ్యామిలీ అనమాట. సో ఐఎమ్ సో హ్యాపీ ఫస్ట్ ఈ సినిమా చేస్తున్నాను అని చెప్పగానే హీరో ఎవరు అనగానే, నా కొడుకు ఎవరు అనగానే, విరాజ్ అనగానే ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎస్ మై సంతోష్ అని. సో హ్యాపీ టు వర్క్ విత్ యూ. క్యూట్ రిలేషన్షిప్ తో కానీ చాలా ఆ బాండింగ్ ఉన్న ఒక ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్, రైట్? వాటి గురించి చాలా మాట్లాడుకుందాం. సో మచ్ టు టాక్ అన్నమాట. అట్ ది సేమ్ టైమ్ హౌ ఆర్ యూ ఫీలింగ్? December 15th మన ఇద్దరం తండ్రి కొడుకులుగా జనంలోకి వెళ్తున్నాం, ఎలా ఉంది ఆ ఫీల్? లిటిల్ ఎక్సైటెడ్, ఐ మీన్ వెరీ ఎక్సైటెడ్ అండ్ లిటిల్ నర్వస్ సార్. కొంచెం చిన్న భయం ఉంటుంది కదా సార్, అది మేబీ దట్స్ కామన్ ఐ గెస్. ఇంత మంచి సినిమా మనం తీసాము అన్న ఒక కాన్ఫిడెన్స్తో పాటు అది జనాలు చూడబోతున్నారు, దాన్ని ఎలా తీసుకుంటారు, పాజిటివ్గా తీసుకోవాలి కోరుకుంటూ ఐఎమ్ లిటిల్ ఎక్సైటెడ్ అండ్ వెరీ నర్వస్. సరే, కథలో చాలా విషయాలు ఉన్నాయి, మన ఇద్దరి మధ్య చాలా కాన్ఫ్లిక్ట్ ఉంది. సరే, అమ్మ 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 అమ్మకి చెప్పావు కానీ నీ గర్ల్ ఫ్రెండ్ గురించి నాకెందుకు చెప్పలేదు నువ్వు? నాన్నల దగ్గర కొంచెం చిన్న, ఫైనల్ గా మళ్ళీ డబ్బులకు నేనే కావాలి, పెళ్లి చేయడానికి నేనే కావాలి. మధ్యలో మీడియం వచ్చి అమ్మే కదా సార్, దేనికైనా అమ్మ అమ్మే. రోహిణి గారు సూపర్ గా చేశారు. సో చాలా బాగుండింది. మరి నేను ఇంట్రడ్యూస్ చేయడం కన్నా నీ గర్ల్ ఫ్రెండ్ నిత్య కదా. అవును సార్, ఇప్పుడు మీరు ఈ సిచ్యువేషన్ లో అడిగారు కాబట్టి లెట్ మీ ఇంట్రడ్యూస్ మై గర్ల్ ఫ్రెండ్ టు మై ఫాదర్. ఐ వాంట్ దట్. అను నిత్య. హాయ్. హాయ్ సార్, హౌ ఆర్ యు? మా మావగారనమ్మా. కొంచెం రెస్పెక్ట్. నమస్కారం. ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. గ్రేట్ గ్రేట్. మరి ఇప్పుడు అన్ని సీక్వెల్స్ వస్తున్నాయి కాబట్టి ఫైనల్ గా అన్ని చెప్పాము, ఏదో మాట్లాడుకుంటాం కానీ మీరు సినిమా చూస్తే అన్ని తెలుస్తాయి. సో మనవాడు దర్శకుడు సెకండ్ పార్ట్ కూడా పెట్టాడేమో మీ పెళ్లి నుంచి మొదలయ్యి. ఏమో ఏమో, మేబీ వాళ్ళు ఆశీర్వదిస్తే అవ్వచ్చు, వాళ్ళు దీన్ని హిట్ చేస్తే సెకండ్ పార్ట్ కూడా ఛాన్స్ ఉంది. బట్ అట్ ద సేమ్ టైం నన్ను వచ్చి కలవలేదు నువ్వు మా పోచంపల్లికి వచ్చి. నేను అడిగాను, నన్ను తీసుకెళ్ళలేదు మీ దగ్గరికి. ఏంటయ్యా ఇప్పుడు మీ ముందు నేనేం చెప్పాలి? అమ్మాయినా చూపించావా? అమ్మాయిని ఫోటో చూపిస్తాను. ఫోటో చూపించావు మాట్లాడించి మనం ఎంత అడిగినా. నేను లక్కీ అమ్మా, నిన్ను చూశాను, కలిశారు, శుభమస్తు, శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి రస్తు. తొందరలో చేస్తాను మీ ఇద్దరికి, మా సంతోష్కి, నిత్యాకి. మళ్ళీ మీ టెన్షన్ అయిపోయింది, ఇప్పటికే బోల్డర్ వేసుకుంటున్నారు. బెస్ట్ పార్ట్ ఏం తెలుసిన, నేను ఎన్ని పెళ్లిళ్ళు చేసుకున్నానో సినిమాలో. నాకు అయ్యాయి సార్, ఒక 7 పెళ్లిళ్ళు అయ్యాయి ఇప్పటిదాకా. నీకయ్యా? నాకు ఇంకా పెళ్లిళ్ళు అయితే అవలేదు సార్, గర్ల్ ఫ్రెండ్స్ అయితే చాలా మంది ఉన్నారు. ఓకే, అది కూడా గుడ్డే. పర్క్స్ ఆఫ్ బీయింగ్ ఎన్ యాక్టర్. నేను బేసిక్గా ఎన్నో సినిమాలు ముఖ్యంగా ప్రస్థానం చేసినప్పుడు కానీ, లేకపోతే రంగితరంగా కన్నడలో విచ్ వెంట్ టు ఆస్కర్స్ అది చేసినప్పుడు కానీ, ఇవన్నీ చేస్తున్నప్పుడు
ఒక డైరెక్టర్ని అలా ఎక్స్పెక్ట్ చేస్తే ఎప్పుడో టింగు టింగు టింగ్ అని వచ్చి పక్కన ఈయన డైరెక్టర్ అలాగే ఒక టింగు టింగు టింగ్ అని వచ్చిన ఒక టింగు రంగడు మా డైరెక్టర్. సో అను అను ప్రసాద్ సో చాలా గట్టోడు మొండోడు, ఏం కావాలంటే అదే తీశాడు. అట్ ది సేమ్ టైం ఈ క్యారెక్టర్ని సృష్టించాడు జోరుగా హుషారుగా. ఇక్కడి నుంచే మొదలైంది, హాయ్ బ్రదర్, హలో బ్రదర్, థ్యాంక్ యూ సచ్ ఎ లవ్లీ క్యారెక్టర్స్, సూర్యనారాయణ కానీ, సంతోష్ కానీ, నిత్య కానీ, అట్ ది సేమ్ టైం మిగతా రోల్స్. సో అసలు అను ఏ సినిమా డైరెక్ట్ చేయలేదు, ఎక్కడ కో డైరెక్టర్గా చేయలేదు, ఎక్కడ అసోసియేట్గా చేయలేదు, నువ్వే మంచి షార్ట్ ఫిల్మ్స్ ఏవో చేసావు. సో ఎలా ఎలా మొదలైంది నీ ప్రస్థానం? నేను ఇండస్ట్రీకి అంటే ఒక 6-7 ఇయర్స్ అయింది సార్ వచ్చి. మా ఇంట్లో అంతా కూడా మాది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సార్. లైక్ ఎలా అంటే మా ఫాదర్ డైలీ వేజ్ కుకింగ్ చేస్తూ ఉంటారు, వెళ్ళి ఒకళ్ళ దగ్గర వర్క్ చేసేవారు. నాన్నగారి పేరు సురేష్ గారు సార్. సురేష్, ఓకే. అమ్మ? మదర్ అనంతలక్ష్మి సార్. అనంతలక్ష్మి, ఓకే. సో మమ్మీ కూడా డాడీకి హెల్ప్ చేస్తూ ఉంటారు. వెరీ గుడ్. సో హౌస్ వైఫే. నాకు ఒక బ్రదర్ ఉన్నాడు, తను ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాడు రీసెంట్గా. ఓకే. నువ్వేం చదువుకున్నావమ్మా? నేను డిప్లొమా ఆటోమొబైల్ ఇంజనీరింగ్. ఓకే. ఎలా సినిమా అంటే ఎలాగా మరి ఎందుకు? చిన్నప్పటి నుంచి రైటింగ్ అంటే ఇష్టం సార్. ఓకే. ఎక్కువ రాసేవాడిని, ఎస్సే రైటింగ్స్ అని, డిబేట్స్ అని, ఇలా చాలా వాటిల్లో నేను పార్టిసిపేట్ చేశాను, చాలా అవార్డ్స్ వచ్చేసాను చిన్నప్పటి నుంచి. సో నాకు యాక్చువల్లీ నాకు ఈ సినిమా అనే దాని మీద ఎప్పుడు వచ్చిందంటే కృష్ణవంశీ గారి మూవీ శ్రీయాంజనేయం, ఆ మూవీ నేను ఒక్కడిని చిన్నప్పుడు థియేటర్కి వెళ్ళి చూసాను సార్. చూసి చాలా ఎడిక్ట్ అయిపోయాను. అంటే లైక్ ఎలా అంటే ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోయింది సార్ నాకు ఆ మూవీ. మూవీ చూసి ఒక్కడే బయటకు వచ్చి లైక్ ఒక ఆంజనేయస్వామి టెంపుల్కి వెళ్ళిపోయి అక్కడ మొత్తం అన్నీ రాసేసుకుని ముఖానికి 6th 7th ఆ స్టాండర్డ్లో సార్ నేను. నాకు అప్పుడు సినిమా అంటే ఇంత ఇంపాక్ట్ ఉంటుంది అనేది ఒక క్రియేట్ అయింది అనమాట ఆ టైం. సో అక్కడ నుంచి మా ఇంటికి వచ్చి ఒక రోజంతా కూడా నేను ఎవరేం మాట్లాడినా శ్రీ ఆంజనేయం తప్ప ఇంకేం మాట్లాడేవాడిని కాదు. సో అంత ట్రాన్స్లోకి వెళ్ళిపోయాను నేను ఆ మూవీకి. దెన్ అక్కడ నుంచి ఫస్ట్ టైం నాకు ఒక డైరెక్టర్ నేమ్ అంటే కృష్ణవంశీ గారు. సో ఆయన పేరే తెలుసు. తర్వాత అంతపురం ఇది వండర్ఫుల్ ఆ మూవీస్ చూసాను, సింధూరం చూసాను. ఇంకా అక్కడ నుంచి అందులో రివర్స్, నేను కొడుకు ప్రకాష్ ఫాదర్, సో మా క్లాష్, ఇందులో ఇది రివర్స్. అక్కడ నుంచి సినిమాలు బాగా చూడడం స్టార్ట్ చేశాను సార్ నేను. ఇంకా అది ఎలా అంటే ఇంకా ప్రతిదీ రాయడం కానీ స్టోరీస్ చెప్పాలని అలా చిన్నప్పటి నుంచి ఎక్కువ ఉండేది సార్. తర్వాత ఇంకా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు మాకు 6 మంత్స్ టైం దొరికింది సార్. సో అప్పుడు ఆ 6 మంత్స్ కోసం ఇక్కడ హైదరాబాద్ వచ్చాను అనమాట. ఇంట్లో కూడా తెలుస్తాను నేను వచ్చానని. ఓకే. ఇంట్లో అందరూ కాలేజీలో ఉన్నాను అనుకుంటున్నారు, బట్ నేను 6 మంత్స్ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ అసిస్టెంట్ గా ట్రై చేద్దామని చాలా మూవీ ఆఫీసులకి, సీరియల్స్ ఆఫీసులు చాలా చాలా దగ్గర తిరిగాను సార్. మనకు తెలిసిందే కదా సార్ ఇక్కడ ఎవరు కూడా ఫస్ట్ ఒప్పుకోరు అనమాట. బాగా చదువుకుంటున్నావు, వెళ్ళి చదువుకో, నీకు ఎందుకు ఇవన్నీ అని అందరూ ఎక్కడికి వెళ్ళినా అదొక తిట్టడం అవన్నీ చేసేవారు. అయినా కూడా నేను పట్టించుకునేవాడిని కాదు, బట్ ఎక్కడో ఒక హోప్ అనమాట, లేదు నేను రాయగలను, బాగా చేయగలను అని. అలా ట్రై చేసినప్పుడు సీరియల్లో ఒక చిన్న ఛాన్స్ వచ్చింది సార్. ఓ, ఒక అగ్నిపూల సీరియల్ అని, శ్రీకాంత్ గారి ప్రొడక్షన్. అవునవును. సో దాంట్లో ఒక చిన్న అసిస్టెంటేటర్గా ఫస్ట్ జాయిన్ అయ్యాను సార్. 1 మంత్ తర్వాత నాకు అక్కడ కో డైరెక్టర్, లేదు నువ్వు మంచిగా రాస్తావు కదా, నిన్ను రాజమౌళి గారి దగ్గర పెట్టిస్తాను నీకు అని చెప్పేసి, నువ్వు అర్జెంట్గా ఇక్కడ మానే, వీళ్ళకి చెప్పొద్దు నువ్వు అని చెప్పి చెప్తే నేను నమ్మేశాను సార్. నమ్మేసి ఇమీడియట్గా నెక్స్ట్ డే నుంచి వెళ్ళడం మానేశాను అమ్మా. వెళ్ళడం మానేసి వాళ్ళ ఫోన్లు కూడా ఎత్తడం మానేశాను. అది తనే చెప్పాడు సార్, వెళ్ళొద్దు, ఫోన్లు కూడా లిఫ్ట్ చేయొద్దు వాళ్ళది అని. సరే అని నేను అదే చేశాను సార్, అతన్ని నమ్మి. కట్ చేస్తే ఒక 2-3 డేస్ తర్వాత ఎవరో ఒక ఆయన కాల్ చేసి, నేను రైటర్ని రాజమౌళి గారి దగ్గర, నువ్వు రా నా దగ్గరికి అని చెప్పి అక్కడ పంపించేస్తారు. అక్కడికి వెళ్తే కొన్ని సీన్స్ ఇచ్చి, ఇవి నువ్వు పట్టుకెళ్ళి మళ్ళీ కాపీ చేసి తీసుకురా, నీ రైటింగ్ అయితే చూస్తాను నేను అని చెప్తే, సరే అని అవి రాసి 2 డేస్లో మళ్ళీ తీసుకెళ్ళిచ్చాను. తర్వాత ఒక 2000 ఇచ్చాడు సార్. తర్వాత నుంచి అతను ఫోన్ లిఫ్ట్ చేయడం మానేశాడు, వీళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయడం మానేశాడు. ఓకే. సో మళ్ళీ నేను నార్మల్ అంటే ఇక్కడ రూమ్లో ఒక్కడిని ఉండేవాడిని సార్. సో డబ్బుల గురించి, వాటి గురించి ఇంట్లో కూడా అడగలేను సార్. నేను ఆ టైంలో కొన్ని జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్ళాను, లైట్ మ్యాన్గా వెళ్ళాను, టచ్అప్ మ్యాన్గా, అసిస్టెంట్ బాయ్గా, చాలా ఒక 6 మంత్స్ 1 ఇయర్ వరకు అలాగే చేశాను. ఆ టైంలో ఇంకా నాకు ఎగ్జామ్స్ వచ్చినాయి సార్. మళ్ళీ ఎగ్జామ్స్ వచ్చాయని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాను. ఇక్కడ మొత్తం ఒక బ్యాగ్ అంతా కూడా ఒక సినిమా ఆఫీస్లో పెట్టాను సార్. వాళ్ళు ఏంటంటే ఇక్కడే ఉండాలి నువ్వు అంటే నా బ్యాగ్ అంతా అక్కడ పెట్టేసి వెళ్ళాను నేను. వెళ్ళి ఎగ్జామ్స్ రాసి వచ్చేసరికి ఆఫీస్లో వేస్తే నా బ్యాగ్లు కూడా లేవు సార్, మొత్తం బట్టలు కూడా ఏం లేవన్నమాట. ఆ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయాను. అక్కడ నుంచి మళ్ళీ నేను ఒక ఫ్రెండ్ రూమ్ తీసుకుని, ఫ్రెండ్ దగ్గర అక్కడ రూమ్లో ఉండి వాళ్ళకి అన్నీ చేసి పెడుతూ ఆ రూమ్లో ఉండేవాడిని.
అక్కడ ఫస్ట్ టైం షార్ట్ ఫిలిమ్స్ స్టార్ట్ అయ్యాయి అని చెప్పి ఏదో ఒక యాడ్ చూసి ఫేస్బుక్లో షార్ట్ ఫిల్మ్స్ నేను కూడా స్టార్ట్ చేయాలని చెప్పి అందరి దగ్గర 500 అడిగాను అనమాట, మా ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేసి. ఆ 500 కలిసి ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ ఒకటి చేశాను. ఫస్ట్ టైం మేకింగ్ అంటే నేను ఏం చేయగలనని అక్కడ చూసుకున్నాను అనమాట. తర్వాత మెల్లమెల్లగా మ్యాంగో మీడియాలో జాబ్ చేశాను సార్. ఓ, ఫోటోషాప్ డిజైనర్గా జాయిన్ అయ్యాను. మ్యాంగో అంటే మనోడిది కదా, మన రామ్ది. రామ్ది అందులో ఫోటోషాప్ డిజైనర్గా జాయిన్ అయ్యాను. అక్కడ జాబ్ చేస్తూనే నైట్ షిఫ్ట్లు సార్, అక్కడ నాకు ఈవినింగ్ 7 to 3 o'clock వరకు, మళ్ళీ మార్నింగ్ 6 to 7 వచ్చేసి మళ్ళీ ట్రయల్స్ స్టార్ట్ చేసాం సార్. అలా కొన్ని షార్ట్ ఫిలిమ్స్, అక్కడ నుంచి షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్ చేసి. సో ఇదంతా ఎన్ని సంవత్సరాలు పట్టింది నీకు? 7 years పట్టింది. సో 7 years బాగా స్ట్రగుల్ అయ్యావు, సో షార్ట్ ఫిలిమ్స్ మొదలెట్టావు. జోరుగా హుషారుగా అన్నది ఇది ఎప్పుడు ఎప్పుడు మొదలైంది దీని కథ? ఫస్ట్ ఎవరికి చెప్పావు? ఫస్ట్ నా ఫ్రెండ్ సార్. ఈ కథ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? పోచంపల్లి అని ఎందుకు అనుకున్నావు? ఈ ఫాదర్ అండ్ సన్ డ్రామా అని ఎందుకు అనుకున్నావు? ఎనీ రీజన్ బిహైండ్ ఇట్ ఆర్ జస్ట్ ఇట్ కేమ్ లైక్ దట్? లేదు సార్, రీజన్ ఉంది సార్. ఏంటంటే నేను మా ఫాదర్ నాకు చాలా కనెక్షన్ ఉంటుంది సార్, మా ఫాదర్కి నాకు. సేమ్ ఈ సినిమాలో ఎలా అయితే ఫాదర్ అండ్ సన్ ఉంటారో మీ ఇద్దరం అలాగే ఉంటాం అన్నమాట. నాన్న ఎప్పుడైనా చెప్పారా డబ్బు ఖర్చు పెట్టడం చాలా సులభం, సంపాదించడం కష్టం అని? డబ్బు గురించి చాలా జాగ్రత్తలు చెప్తారు సార్ మా నాన్నగారు. నాకు మా నాన్నగారు, సో నాన్న ఇండస్ట్రీకి వచ్చారు, ఈ కేమ్ ఇన్ 1954. నాగేశ్వరరావు గారికి పెద్ద ఫ్యాన్. వచ్చిన తర్వాత అమ్మ కూడా, షీ వాజ్ అన్ యాక్ట్రెస్, అమ్మ కూడా మంచి వేషాలు వేశారు అటు కన్నడ తెలుగు టామిల్ అంతా. షీఈస్ ఫ్రమ్ మళ్ళీ కర్ణాటక, బాగేపల్లి అని, నాన్న కళ్ళేపల్లి అని, విజయనగరం. సో 54లో నాగేశ్వరరావు గారు ఫ్యాన్గా వచ్చారు. అప్పుడు జూనియర్ ఆర్టిస్టులు, ఇప్పుడు నువ్వు పడ్డ కష్టాలను ఆయన పడ్డారు, ఇప్పుడు జూనియర్ ఆర్టిస్టులు ఎక్స్ట్రాస్ అనేవారట ఆ రోజుల్లో. సో ఈయన ఒక ఎక్స్ట్రా ఆర్టిస్ట్గా నిల్చుంటే మంచి పర్సనాలిటీ. ఈయన ఏంటంటే నాగేశ్వరరావు గారికి ఉత్తరాలు రాసేవారట ఫ్యాన్ మెయిల్, ఆయన వెంటనే వచ్చేదట ఆన్సర్. థింకింగ్ ఈయన ఫీలింగ్ ఏంటంటే నాగేశ్వరరావు గారు నాకు రాశారు అని. అవి ఎప్పుడు సైన్ చేసి ఉంటాయట నాగేశ్వరరావు గారికి, అది వెంటనే పోస్ట్ చేస్తారు అంతే ఈ ఫ్యాన్స్కి. సో నాన్నగారు వెంకటేశ్వరరావు గారు సార్. సో ఆయన ఇస్రోలో సైంటిస్ట్ కింద పనిచేసారు. మరి నాన్న యాక్టర్ అవుతానంటే ఎంకరేజ్ చేశారా, డిస్కరేజ్ చేశారా? ఈ డౌట్ అందరికి వస్తుంది సార్, నేను ఎప్పుడైతే సైంటిస్ట్ అని చెప్తాను కదా ప్రతి ఒక్కరికి. యాక్టర్ అంటే ఓకే, నాన్నకి ఆయన యాక్టర్ అయినా కూడా నన్ను మళ్ళీ నాలాగా అయిపోతారా వద్దురా అని చెప్పి నన్ను డిస్కరేజ్ చేస్తే, మా అమ్మ నన్ను, నీకు మీ అమ్మ మా రోహిణి గారు ఎంత ఇష్టం, నాకు నాంత అమ్మ ఎదుగు ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఉంటారు అమ్మ. సో అమ్మ అనమాట. సో అమ్మ లేదురా బాబు చదువుకుంటూ అన్ని చేస్తూ ఇష్టమైంది చెయ్యి చెయ్యి అని ఆవిడే పాపం అలాగే నీకు అలాగే ఇంట్లో. లక్కీగా ఏంటంటే సార్ ఫాదర్ ఎప్పుడు ఏంటంటే డిస్కరేజ్ చేయడం అలాంటివి ఏం లేవన్నమాట, ఎప్పుడు ఒకటే అనేవారు చదువులో కానీ దేంట్లో కానీ, నీకేం ఫస్ట్ ర్యాంక్ వచ్చేయాల్సిన అవసరం లేదు, నువ్వు 100% ఇవ్వు, అది ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి తీసుకెళ్తుంది, అంతేగాని ఏమీ చదవకుండా నువ్వు 100% ఇవ్వకుండా యూ కాంట్ ఎక్స్పెక్ట్ టు సక్సెస్. సో అది ఎప్పుడు ఉండేది సార్. సో ఈవెన్ ఇది నేను చేస్తా, నేను అక్క సార్, అక్క 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 మ్యారీడ్ నా ఐసీఐసీలో మేనేజర్ కింద చేసేది. సో రైట్ నా పిల్లలు ఉన్నారని చెప్పి కొంచెం బ్రేక్ తీసుకుందాం అన్నమాట. ఓకే ఓకే. బ్రదర్ ఇన్ లా వచ్చి డాక్టర్. సో ఈయన మామయ్య, మామయ్య ఎంకరేజ్మెంట్ ఉండేదా? మా పెద్ద మామ ఫస్ట్ నో క్యాండిడేట్ మా మామయ్య, వాళ్ళు కొంచెం దే నో ద డెప్త్స్ ఆఫ్ ఇట్ కదా. సో తప్పకుండా అంటే ఇనిషియల్ గా పెద్ద మామ నో నువ్వే యాక్టర్ క్యారెక్టర్ ఏం వద్దు అంటే, ఎప్పుడైతే ఒక చిన్న ఐడియా వచ్చిందో అవుదాం అన్న చిన్న ఇంట్రెస్ట్ ఫీల్ అయ్యాను. ఇంట్లో చెప్పినప్పుడు వాళ్ళు కొంచెం స్కెప్టికల్గానే ఉన్నారు, అంటే కరెక్టా కాదా అని. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నది మామయ్య. అసలు బేసిక్గా నీకు ఎప్పుడు అనిపించింది యాక్టర్ అవ్వాలని? ఎనీ ఇన్స్పిరేషన్ చూసి అనుకున్నావా లేకపోతే? లేదు సార్, జరిగాయి సార్ కొన్ని. ఏంటది అంటే చిన్నప్పుడు ఏంటంటే తాతయ్య కూడా ఎడిటర్ మార్థన్ గారు, కే మార్థన్ గారు. సో నేను చెన్నైలో నుంచి షిఫ్ట్ అయిపోయాక నేను అప్పుడు చిన్నోడిని. పుట్టింది చెన్నై? చెన్నైలో పుట్టాను సార్. ఓకే, అంటే 2 years ఉన్నాం అక్కడ, ఇండస్ట్రీ అక్కడే కదా అప్పుడు, టీ నగర్ లో. సో తర్వాత నేను హాలిడేస్ లో అంతా మా ఇక్కడ హైదరాబాద్ వచ్చేవాడిని. వచ్చినప్పుడు పెద్ద మామతో కానీ చిన్నమామతో కానీ లేకపోతే తాతతో కానీ షూటింగ్స్కి వెళ్ళేవాడిని, సురేష్ ప్రొడక్షన్స్ అని. సో ఫస్ట్ నేను నాకు తెలిసి ఊహ తెలిసి బాగా అబ్జర్వ్ చేసిన సినిమా తమ్ముడు. ఓహో, కళ్యాణ్ గారు అంటే నాకు అక్కడ స్టార్ట్ అయింది అనమాట ఇంట్రెస్ట్. ఆయన యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ పవన్, ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అయ్యో, మనవాడికి నువ్వు ఇన్స్పిరేషన్ అట. సో ఆ మెయిన్ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది సార్, ఆ సాంగ్ ఉంటుంది. సో చేతుల మీద కార్లు ఎక్కించుకోవడం అన్ని అది లైవ్ లో చూసాను. లక్కీగా ఐ గాట్ ఎ ఛాన్స్. తమ్ముడు మంచి సినిమా, చాలా మంచి సినిమా.
కలిసి పవన్ ఎప్పుడైనా కలిసి సార్ ఫోటో ఉంటుంది. ఓకే అన్నయ్య అంటే చిరంజీవి గారు అంటే ఆయన అంటే గ్యాంగ్ గ్యాంగ్ లీడర్ అనుకుంటా. ఆయన అందులో రఫ్ ఆడించాడు, అది మళ్ళీ తమిళ్ డబ్ చేస్తే తమిళ్లో చిరంజీవి గారికి నేనే వాయిస్ ఇచ్చాను. మళ్ళీ ఇందులో మనోడు డాన్స్ లో రఫ్ ఆడించాడు, రఫ్ఫార్ రఫ్ఫార్ రఫ్ఫార్. సో సూపర్ సాంగ్, చాలా బాగా చేసావు, చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ. దానికి ఎవరు డాన్స్ మాస్టర్? చాలా బాగా చేసావు, కొన్ని మూమెంట్స్ ఆర్ టూ గుడ్. థ్యాంక్ యూ. సో డాన్స్ ఏమైనా నేర్చుకున్నావా? యాక్టర్ అవ్వాలనుకున్న తర్వాత స్టార్ట్ చేశాను, చిన్నప్పటి నుంచి లేదు. ట్రైనింగ్ తీసుకున్నావా? ఎవరి దగ్గర వెళ్ళావా? సతీష్ మాస్టర్ అని ఒక మాస్టర్ ఉండేవారు. సో ఇనిషియల్ గా నేను జస్ట్ ఆమె బిగినర్స్, ఐ మీన్ ఒకటి ఏంటంటే ఆమె స్పోర్ట్స్ పర్సన్, సో నాకు ఇంట్రెస్ట్ అనమాట స్పోర్ట్స్ కానీ క్రికెట్ కానీ ఇవన్నీ ఆడేవాడిని. సో కాబట్టి కొంచెం ఫ్లెక్సిబుల్ గానే ఉండేది బాడీ. ఇంకేమన్నా సత్యానంద అలాంటివి ఏమైనా వెళ్ళావా? వెళ్ళాను సార్. ఎప్పుడైతే నాకు బీటెక్ అయిపోయిందో థాట్ ఆఫ్ కమింగ్ టు బీటెక్, వెరీ గుడ్, వెరీ గుడ్ చేశాను. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ గీతంలో చేశాను సార్. ఓ వైజాగ్, 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 వైజాగ్. మై డాడ్ ఇస్ ద ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ గీతం. వావ్, వరల్డ్ ఇస్ సో స్మాల్. గ్రేట్. సో తర్వాత ఎప్పుడైతే అవుదాం అనుకున్నానో, మావయ్య ఎప్పుడు వేస్తున్నాడు అంటే మనం ట్రై చేయకుండానే కొన్ని ఆపర్చునిటీస్ వచ్చాయి, అరే మీ వాడిని పెట్టుకుందామని ఆ పెద్దమామ దగ్గరికి ఆపర్చునిటీస్ వచ్చాయి. అప్పుడు పెద్దమామ సరే అందరూ అడుగుతున్నారు కదా అని ఒకటే చెప్పాడు, చేస్తే సీరియస్గా చేయు, ఐ సెండ్ యూ టు సమ్ యాక్టింగ్ స్కూల్, యు గో లెర్న్, అప్పుడు వచ్చి చేయు అని చెప్పారనమాట. అప్పుడు సత్యానంద్ గారి దగ్గరికి ఒక 6 మంత్స్ కోర్స్ వెళ్ళారు. ఐ థింక్ ఆది అన్న మాకు సీనియర్. అంతే, కరెక్ట్, కరెక్ట్. సో అలా స్టార్ట్. సో నాన్న హ్యాపీ? ఇంకా నాకు ఇమేజ్ అగలే మైండ్ లోనే ఉందన్నమాట. సో ఫస్ట్ టైం నన్ను నేను పెద్ద స్క్రీన్ లో చూసినా, నాకు టెన్షన్. నేను అప్పటివరకు అనుకోలేదు, ఏముందిలే చేసాము అయిపోయింది అందరు బానే ఉంది అంటున్నారు అన్న కాన్ఫిడెన్స్ ఉంది. పెద్ద స్క్రీన్ లో చూసి మన వాళ్ళు ఉన్నారు అనేసరికి చాలా నర్వస్ అయ్యాను. అయిపోయిన తర్వాత మమ్మీ ఒకటే అనింది, అసలు అరే నువ్వు బయట చాలా సిగ్గుగా కనిపిస్తావు, చాలా బాగా చేసావు, ఫస్ట్ సినిమా లాగా లేదు, చాలా బాగా చేసావు, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అని డాడీ చెప్పారు. సో అమ్మా ఇద్దరు పెద్దమామ కూడా సర్ప్రైజింగ్లీ ఈజ్ లైక్ బాగుందిరా బాగా చేసావు అంటే అలా చెప్పేసరికి నాకు కూడా హ్యాపీ అనిపించింది. సో మీ ఫస్ట్ సినిమా క్రియేటర్ ఎవరు? పెద్దమామ. ఓ, ఆయన ముందే చెప్పారు అనమాట, యూఆర్ డూయింగ్ గుడ్, సో డోంట్ వరీ అబౌట్ ఇట్ అని చెప్పారు. సో అదే చిన్న మోటివేషన్ సార్, అంటే ఫస్ట్ సినిమా అయినా సరే. ఇంకోటి తెలుసా తమాషా, బెస్ట్ పార్ట్ మనం షూట్ చేసిన తర్వాత ఒక విధంగా కెమెరామ్యాన్ ఒక విధంగా ఫస్ట్ జడ్జ్ అయితే, సో ఓవరాల్ జడ్జ్ క్రిటిక్ ఎవ్రీథింగ్ ఎడిటరే చూసిన తర్వాత. సో ఎడిటర్ కానీ బాగుంది పర్వాలేదు అనిపిస్తే ఇంకా అక్కడ నుంచి అన్ని ఎన్హాన్స్ అవుతాయి. అది మ్యూజిక్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఆ కట్టే చాలా ఇంపార్టెంట్. అక్కడ నిర్దాక్షిణ్యంగా ఉండాలి నువ్వు, నీకు యాజ్ అ డైరెక్టర్ ఈ సీన్ బాగుంది ఆ సీన్ బాగుంది అది ఉంచుతావు, ఆ లెంగ్త్ ని కరెక్ట్ గా కంట్రోల్ చేసి ఏది కావాలో అది పెట్టి ఏది మనకు ఎంతో ఇష్టం అనిపిస్తుంది దాన్ని పక్కన పెట్టడం అనేది ఒక పెద్ద ఆర్ట్. ఐ థింక్ అలాంటి చోట ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎయిటర్స్ మనకి హెల్ప్ అవుతారు. సో అలాగే మాతన్న గారు ఐ థింక్ నీకు, ఆయన ఎయిటర్గా దొరకడం నీ అదృష్టం. అంతే అంతే అంతే, నీ ఫస్ట్ సినిమాకే గ్రేట్. సో అలాగే అమ్మా నాన్న ఎంకరేజ్మెంట్, మామ ఎంకరేజ్మెంట్. ఇప్పుడు ఎన్ని సినిమాలు అయిపోయాయి? ఇప్పటికి ఇది 5వ సార్. వావ్, సో జోరుగా హుషారుగా, జోరుగా హుషారుగా. ఎస్ పూజిత, ఇప్పుడు అలాగే వాళ్ళ ఫాదరు సో స్ట్రగ్లింగ్, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి స్టార్ట్ అయ్యి లక్లీ స్టెప్ బై స్టెప్ ఎదుగుతున్నాడు తను. అలాగే ఒక ఇండస్ట్రీలో ఒక కాంటాక్ట్స్ ఉన్నా తప్పకుండా ఇట్స్ ద వరల్డ్ ఈజ్ సో ఓపెన్. ఇవన్నీ ఉండగా మనం సినిమాకి రావడం, సినిమాలో ఉండడం, ఈవెన్ దో మై మదర్ ఫాదర్ అందరూ ఉన్నా కూడా దేవర్ ఆల్ స్ట్రగ్లింగ్ యాక్టర్స్, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అక్కడి నుంచి మొదలైన ఈ జర్నీలో ఒక లెవెల్కి మేము కూడా రాగలిగాం అందరం. సో హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్ ఫర్ యూ? సో వాట్ మేడ్ యూ టు బికమ్ అన్ యాక్ట్రెస్? నాన్న నాన్నగారు ఏంటి? సో మా ఫాదర్ బ్లూ స్టార్ అనే కంపెనీ ఐడియా ఉందా మీకు? ఏసీ కంపెనీ. యా యా. సో మై డాడ్ ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద కంపెనీ. అవునా? యా, అండ్ హి స్టిల్ వర్కింగ్. అయ్యో, మన ముందే తెలుసుంటే అందరం ఏసీలు అప్పుడే కన్సెషన్ లో వచ్చేది కదా. మేము ఫస్ట్ ఏసీలు కొనడానికి ఎంతో ఆలోచించాం, ఆ డబ్బులు విని అయ్యో మేము కొనలేము అని ఆ మద్రాసులో అడుగు చెమట్లు కారిపోతాయి. అలాంటి చోట మేము ఏసీలు లేక చచ్చి ఏవో కూలర్లు పెట్టుకుని, నాకు అప్పుడే తెలుసుంటే మా అబ్బాయిని పరిచయం చేసేవాడిని, మీ సంబంధం ఒప్పుకునేవాడిని, మా బియ్యంకులు అయిపోయేవారు నాన్నగారు, మేము ఆయన పట్టుకునే ఏసీలు ఇళ్ళంతా బ్లూ స్టార్ లే మా అందరి ఇళ్లలో. ఓ గ్రేట్, ఓకే బ్లూ స్టార్, ఓకే. అమ్మా? మా మమ్మీ హౌస్ వైఫ్. మీరు హౌ మెనీ ఆఫ్ యూ లైక్?
టూ ఆఫ్ అస్, నాకు తమ్ముడు ఉన్నాడు. తమ్ముడు తను రీసెంట్ గా స్టడీస్ ఫినిష్ చేశాడు. ఫస్ట్ నుంచి ఏంటంటే పూజ అనగానే కన్నడాని ఫిక్స్ అయిపోయాను. కన్నడ పొన్నాడ ఉంది కదా, ఆ పొన్నాడ వల్ల నేను ఫిక్స్ అయిపోతే ఫైనల్ గా అమ్మాయి నేను వైజాగ్, మా బిడ్డ చెప్తుంది మా అమ్మగారు విజయనగరం అంటుంటే సో సర్ప్రైజ్ అనమాట. అండ్ మా ఇప్పుడు ఆ పేరు విన్న తర్వాత తెలుగు మాట్లాడదేమో అని ఇంగ్లీష్ లో అడగాలేమో అనుకుంటే మనకంటే మంచి తెలుగు మాట్లాడుతుంది. ఓకే, సో మరి ఎలా ఉండేది, వాట్ వాస్ దేర్ ఫస్ట్ రియాక్షన్? అసలు ఒప్పుకోలేదు. సో నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ ముందు, బిఫోర్ ఐ బికేమ్ ఎన్ యాక్టర్, ఏదో సరదాగా షార్ట్ ఫిల్మ్స్ అప్పుడు తిను ఆయన అన్నట్టు దేర్ వాజ్ దిస్ కాంటెస్ట్, షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్. సో ఒక డైరెక్టర్ అప్రోచ్ అయ్యి నేనేదో షార్ట్ ఫిల్మ్స్ చేశాను సరదాగా వర్క్ చేస్తున్నప్పుడు. ఐ వాజ్ వర్కింగ్ విత్ టీసీఎస్, అవి చాలా పెద్ద హిట్ అయ్యాయి. అండ్ సుకుమార్ సార్ గారు చూశారు అండ్ హీ గేవ్ మీ మై ఫస్ట్ ఫిల్మ్ దర్శకుడు. అండ్ దెన్ రంగస్థలం హ్యాపెన్ అండ్ తర్వాత జర్నీ. బట్ మా మమ్మీ వాళ్ళకి నేను ఏం చెప్పలేదు యాక్చువల్లీ, బికాస్ వాళ్ళు వేరే ప్లేస్లో ఉంటారు, వాళ్ళు ముంబైలో ఉంటారు, నేను ఇక్కడ హైదరాబాద్లో ఉంటాను. సో వాళ్ళకి నేను ఏమీ చెప్పకుండా చెప్పకుండా ఉండడానికి రేపు మొత్తం కోటింగ్స్ మీటింగ్స్ ఎక్కడ చూసినా నువ్వే కనిపిస్తావు. అదే అయింది ఫైనల్గా అనమాట. సో దర్శకుడు ప్రీమియర్ కి పిలిచాను, వాళ్ళు వచ్చారు అండ్ దే వర్ సో హ్యాపీ. అప్పటిదాకా మై వెరీ నాన్ సపోర్టివ్ పేరెంట్స్ దే వర్ వెరీ హ్యాపీ, బట్ అసలు జాబ్ వదలని బేసిక్గా ఏమవుతుందంటే భయం ఉంటుంది, చాలా ఉంటుంది. ఆ భయాన్ని మనం పాజిటివ్ వైబ్రేషన్స్ లో తీసుకుని, బికాస్ వీ హ్యావ్ టు ఫాలో అవర్ డ్రీమ్స్ అంటాం కదా, కరెక్ట్. అమ్మా నాన్న చెప్పేది వినాలి, వింటూ మనకి ఇష్టమైంది వాళ్ళని హట్ చేయకుండా మనం ప్రూవ్ చేయగలిగితే వాళ్ళకంటే ఇంకా హ్యాపీ ఎవరు ఉండరు. సో మనం భక్తితో చేస్తే, ఏదైనా భక్తితో శ్రద్ధగా చేస్తే తప్పకుండా ఐ థింక్ ఎవ్రీ పేరెంట్ విల్ బి ఫైనల్లీ దే విల్ బి హ్యాపీ. కరెక్ట్, అంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తే దట్ షీ నోస్ వాట్ షీ ఇస్ డూయింగ్, అది ముఖ్యంగా అమ్మాయిలు కదా, అమ్మాయిలు కరెక్ట్ ఎగ్జాక్ట్లీ. అండ్ దట్ టు కలిసి ఉండట్లేదు, వేరేగా ఉంటున్నాం అంటే భయం ఇంకా ఎక్కువ ఉంటుంది. సో నా కేసులో కూడా అలాగే అయింది. ఏమో మరి ఇతను మాతో కలిసి లేడు కదా, పోచంపల్లిలో ఉండకుండా మరి నువ్వు లాగేసావో హైదరాబాద్ సిటీ లాగేసిందో, ఆయన ఎప్పుడో వస్తాడు రావడం టెన్షన్ పెడతాడు, భోజనం కరెక్ట్ గా చేయనివ్వడు, అబ్బాబాబా టెన్షన్ బాబు ఈ సంతోషంతో అయిపోయిందా. సో ఓకే, సో ఎంకరేజ్ చేశారు. సో ఇట్ ఆల్ స్టార్టెడ్, ఎన్ని సినిమాలు ఇప్పటికి? 15 ఫిల్మ్స్. వావ్. సో డూయింగ్ తెలుగు, తమిళ కూడా చేస్తున్నావు, తమిళ్ డిడ్ ఎనీ కన్నడ? నో నో లేదు. తొందరలో చేద్దాం అయితే కన్నడ. అంటే భాష రాదు నాకు, తమిళ్ ఫ్లూయెంట్ గా వచ్చు, నాకు భాష రాదు. సో అలాగే స్టార్ట్ చేయాలి, మన కాంబినేషన్ చేద్దాం కన్నడ ఒకటి చేస్తే అన్ని పాన్ ఇండియా ఫిల్మ్స్ కదా. సో విత్ ఆల్ దిస్, సో ఫస్ట్ చాయిస్ విరాజేనా సంతోష్ కి? కథ రాసుకున్నాక విరాజ్ గారిని అప్రోచ్ అయ్యాను సార్ నేను. ఓకే, ఇంకెవరిని అనుకోలేదు? ఫస్ట్ యాక్చువల్లీ పూజితా గారు సార్, అంటే ఈ కథలో ఫస్ట్ యాక్టర్ గా ఆన్ బోర్డ్ అయిన అయితే మాత్రం పూజితా గారు సార్, తర్వాత విరాజ్ గారిని అప్రోచ్. అదేంటి హీరో దగ్గర కాకుండా హీరోయిన్ దగ్గర ఎందుకు సార్? పూజితా ఎందుకు అంటే నేను ఏదో అడిగాడు, ఏంటి ఆయన ఏదో అడుగుతున్నావు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎవరో ఎవరో చెప్పు నిజం చెప్పు. కలిసిన ఫస్ట్ హీరోయిన్ తనే సార్, తనకే చెప్పాను అనమాట నేను. సో చెప్పగానే వాట్ వాస్ యువర్ ఫీలింగ్? సో దిస్ వాస్ రైట్ ఆఫ్టర్ కోవిడ్ and things were not in great. అసలు చూసి డైరెక్టర్ అనుకున్నావా? డైరెక్టర్ ఫోన్ లో విన్నాడు, ఫోన్ లో విన్నాడు, కనీస్ కాల్ చేసాడు. ఇలా ఒక చాలా సూపర్ మ్యూజిక్ డైరెక్టర్ ఉంది అనుప్రసాద్ డైరెక్టర్, జస్ట్ టాక్ టు హిమ్ అని చెప్పి. ప్రణీత్ కదా, ప్రణీత్ కాల్. సో ప్రణీత్ థాంక్స్ టు యు ఫస్ట్. ప్రణీత్ నాకు తనే ఫోన్ చేశాడు, ఐ థింక్ నీకు ప్రణీతే చేశాడు, నాకు కూడా. నీకు ప్రణీత్ నీకు ఎలా పరిచయం? నాకు నేను ఒక వేరే యుఎస్ వాళ్ళకి ఒక పోస్టర్స్ డిజైన్ చేశాను సార్ నేను. ఓకే, ఒక ప్రాజెక్ట్ కి, ఆ ప్రాజెక్ట్ కి మ్యూజిక్ డైరెక్టర్ ప్రణీత్ అన్నమాట. సో దాంట్లో మ్యూజిక్ నచ్చి నాది తర్వాత ఇంకో వెబ్ సిరీస్ ఉంటే దానికి నేను ప్రణీత్ ని అడిగాను మ్యూజిక్ చేయమని. సో తను దానికి మ్యూజిక్ చేశాడు సార్. తను మళ్ళీ నాకు తెలిసిన ఫ్రెండ్ ఇంకొకరు ఉన్నారు, ఆయన ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నారు. సో ప్రణీత్ ఫ్రెండ్ నిరీష్, నిరీష్ ఆల్సో ఫ్రమ్ యుఎస్. సో వాళ్ళకి ఇప్పుడు కోవిడ్ ఇలాగే ఫోన్ లో చెప్పావు కదా, వాళ్ళకి కూడా అందరికి ఫోన్ లోనే చెప్పాను సార్. జూమ్ మీటింగ్ లేదు సార్, డైరెక్ట్ ఓన్లీ కాల్ లోనే మాట్లాడాను సార్, అందరికి ఫోన్ లోనే చెప్పాను సార్ నేను. మిమ్మల్ని ఒక్కనే డైరెక్ట్ గా కలిసాను, డైరెక్ట్ గానే కలిసాను. అప్పుడు కోవిడ్ అయిపోయింది, అప్పటికి అయిపోయింది సార్. అప్పుడు నీ దెబ్బకి నీ కథ విని కోవిడ్ కూడా పారిపోయింది. ముందంతా అందరితో ఫోన్ లోనే చెప్పాను. సో నిరీష్ కూడా ఫోన్ లో విని ఓకే చేశాడు. ఆయన నిరీష్ ఫస్ట్ ప్రోడక్ట్ కదా, ఫస్ట్ ఆయన. గ్రేట్ గ్రేట్. సో ప్రణీత్ అందరినీ కొంచెం ఐ థింక్ నీ మీద నమ్మకం, కథ మీద నమ్మకం. సో ఫస్ట్ అతనికే కథ నచ్చి ఉంటుంది. ప్రణీత్ ఫస్ట్ చెప్పావా?
ఫస్ట్ ప్రణీత్ కే చెప్పాను సార్, మన టీమ్ లో ఫస్ట్ విన్నది అయితే మాత్రం ప్రణీత్. ప్రణీత్ తర్వాత పూజిత గారికి, తర్వాత మన డిఓపి మహి గారికి చెప్పాను. మహి బోల్డ్ మంది డెబ్యూటెంట్స్. అవును అవును. సో అలా స్టార్ట్ అయ్యి నిరీష్ కేమ్ ఫార్వర్డ్. అవును సార్. గ్రేట్ గ్రేట్ గ్రేట్. సో నిరీష్ కూడా హీ స్టిల్ కాన్ఫిడెంట్, ఎందుకంటే మంచి సినిమా, ఎందుకంటే నేను ఆ తర్వాత చాలా సార్లు మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడు ఫైనల్ గా ప్రోడక్ట్ చూసిన తర్వాత కూడా హీ సో హ్యాపీ. సో ఐ థింక్ వీ షుడ్ థ్యాంక్ నీ, మా అందరికి ఈ అవకాశం ఇచ్చి మా క్యారెక్టర్స్ ఈరోజు లైవ్లీగా రేపు జనానికి రీచ్ అవుతున్నాయంటే ఐ థింక్ వీ షుడ్ థ్యాంక్ ద ప్రొడ్యూసర్ నిరీష్ ఫర్ మేకింగ్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఫీల్ గుడ్ ఫిలిం. అండ్ థ్యాంక్స్ టు ప్రణీత్ ఆల్సో. సో మ్యూజిక్ అదిరిపోయింది. సో ఎస్పెషల్లీ ఐ లవ్ యువర్ సాంగ్, చాలా బాగుంది. అది ఎక్కడ అక్కడ చేసావు? కాశ్మీర్. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్, మంచి అంటే మంచి టైమ్ లో సీజన్ లో వెళ్ళినట్టు. కెమిస్ట్రీ బాగుంది, ఫిజిక్స్ బాగుంది, బయాలజీ, జువాలజీ బాగుంది, వాట్ నాట్ అన్ని బాగున్నాయి. సో ఆ సాంగ్ చాలా బాగుంది. టోటల్ గా మనకి ఎన్ని పాటలయ్యా? ఓవరాల్ గా 5 సాంగ్స్. సో 5 సాంగ్స్, 5 సాంగ్స్. సో 5 సాంగ్స్, ఇది ఒక సాంగ్, రఫా రఫా ఒకటి, కొన్ని ముఖ్యంగా ఆ సాంగ్ ఒకటి. మీకు రఫా రఫా నచ్చింది సార్? అది కూడా వి షాట్ లైక్ వన్ అండ్ హాఫ్ డే లో, వన్ అండ్ హాఫ్ డే లో చేసాం. ది మెయిన్ క్రెడిట్ గోస్ టు కొరియోగ్రాఫర్ అండ్ మన మహి సార్. సో ఫైట్స్ లేవా? ఫైట్స్ లేవు సార్. అమ్మో ఆ రుచి మిస్ అయ్యా. అన్ని తీసాం సార్ ఈ సినిమాలో. అంటే ఆ ఫైటే చాలు కదయ్యా? అదే సార్, మా ఇద్దరి డైలాగ్ వారే చాలు, డైలాగ్ ఫైట్లే చాలు. సో ఈ డైలాగ్లు ఏంటి, చాలా మంది నిన్న చెప్దాం అనుకున్నా మిస్ అయిపోయాను సార్. సింగిల్ లైన్స్, సింగిల్ పంచ్ లైన్స్ కొంచెం త్రివిక్రమ్ గారి స్టైల్లో ఉన్నాయి సార్ అన్నట్లు కూడా కొన్ని టాక్లు వచ్చాయి నాకు ఇండస్ట్రీలో. సో డైలాగ్స్ నీకు ఎలా ఫస్ట్ నుంచి? నాకు ఫస్ట్ నుంచి ఎవరైనా ఉన్నారా నీ గోస్ట్ రైటర్స్? నువ్వేనా? లేదు సార్, నిజం చెప్పు. నీకు అప్పటికప్పుడు కూడా రాసినవి ఉన్నాయి సార్ యాక్చువల్ అక్కడ. అది బేసిక్ గా లైఫ్ సార్, అంటే లైఫ్ లో నుంచి నేర్చుకున్నది సార్ నేను. అంతే అంతే. సో దాన్నే నేను ఎక్కువ రాయడానికి ట్రై చేస్తాను. యాక్చువల్ గా ఎవ్రీడే ఇట్స్ ఒక ఫ్రెష్ డే మనకి. అండ్ ఏదో కొత్తది, ఏదో ఒక కొత్తది మనం ప్రతిరోజు నేర్చుకుంటూనే ఉంటాం. సో అలాగా ఇట్స్ అ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. సో నువ్వు చెప్పినట్టు ప్రపంచ జ్ఞానం అన్నది మనకు, వెన్ వి సీ సో మెనీ థింగ్స్ అరౌండ్, దాన్ని మనం పర్టికులర్గా కాన్సన్ట్రేట్ చేయగలిగితే వి గెట్ సంథింగ్ న్యూ ఫ్రమ్ ఇట్, ఏదైనా సరే. సో అలాగే ఐ థింక్ డైలాగ్స్ ఆర్ టూ గుడ్, చాలా బాగా రాశావు, ముఖ్యంగా నాకు మంచి రాశావు. బట్ బేసిక్ గా సాయి కుమార్ అయినప్పటికి 10 లైన్లు, 12 లైన్లు, 15 లైన్లు ఉంటాయి. నువ్వు 2 లైన్లో చాలా జీవితాన్ని చెప్పావు. సో ఇప్పుడు కొన్ని అయితే ఐ థింక్ ఎన్ని దాటాయి బాబు మన రీల్స్ లో అంతా, ఇన్స్టా లో అంతా? చాలా సార్, మిలియన్స్ ఆఫ్ వ్యూస్. అంటే మెయిన్ గా నాకు అనిపించింది ఏంటంటే ఇది అందరికి రిలేట్ అయ్యే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేను ఆన్ స్క్రీన్ లో ఎలా అయితే ఉంటున్నావో బయట నేను మా ఫాదర్ తో కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంటది. సో అది కూడా అంతే. ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే డైరెక్ట్ గా చెప్పలేము, వాట్సాప్ చేసుకుంటున్నాం. వాట్సాప్ కూడా వాళ్ళు చదవడు చదవరు అనిపిస్తే ఏదైనా మంచి కొటేషన్ ఉన్న ఒక మార్నింగ్ మెసేజ్ విచ్ రియల్లీ టచెస్ దెమ్. వాళ్ళు ఆలోచిస్తే అమ్మ నాన్న నాకు ఇలా ఇచ్చాడా ఇండైరెక్ట్ గా. సో కమ్యూనికేషన్ అనేది ఎప్పుడు సమ్ మీడియం విల్ బి దేర్. సో ఇన్ ఏ వే ఇట్స్ క్యూట్ ఆల్సో, చాలా చాలా అందంగా ఉంటది ఆ రిలేషన్షిప్. సో విత్ ఆల్ దిస్ ఫ్యామిలీ డ్రామా, ఎందుకంటే నాకు బేసిక్గా సినిమా ప్రివ్యూలు గివ్యూలు చూడమ్మా, అవి నేను థియేటర్లో చూస్తే నా ఫీల్ ఆ థియేటర్లో. ఇప్పుడు నాన్న నువ్వు కలిసి చూస్తున్నారా ఏంటి? అవును సార్. ఎక్కడ? మా ఊళ్ళో సార్. వావ్, అది గ్రేట్ ఫీలింగ్ అయ్యా, గ్రేట్ ఫీలింగ్. థ్యాంక్ యూ సార్. మామూలుగా ఉండదు ఆ ఫీల్. అవును సార్. ఎందుకంటే పోలీస్ స్టోరీ నాన్న అలాగే విజయనగరం వెళ్ళి చూశారు మా నాన్నగారు, ఆయన హీరో అవ్వాలని వచ్చారు బట్ అవ్వలేకపోయారు కదా. బట్ మంచి వేషాలు వేశారు, బాగా మంచి మంచి పేరే తెచ్చుకున్నారు ఇండస్ట్రీలో. కానీ ఆయనకి నేను పోలీస్ స్టోరీ హీరో అనగానే విజయనగరం వెళ్ళి చూస్తాను రా అని చెప్పి చూశారు. అలాగే ప్రేమ కావాలి, హీ వెంట్ ఆల్ ది వే టు ఆదీస్ ఫస్ట్ ఫిల్మ్. సో పోలీస్ స్టోరీ వాజ్ లిటిల్
యాజ్ అ హీరో ఐఎమ్ రెస్ట్రిక్టెడ్ ఇప్పుడు మీలాగా డాన్సులు అవన్నీ చేయలేను, ఫైట్లు చేసేస్తాను. డాన్సులు అనేవి చాలా భయం. లక్కీగా ఆది వాడు డాన్సులు బాగా చేశాడు. సో నాన్నరే కంప్లీట్ హీరోని చూస్తున్నాను రా, నువ్వు 50% హీరో అయితే మనోడు 100% అని ఫీల్ అయ్యా. అలా రేపు ఐ థింక్ మీ నాన్నగారితో నువ్వు చూస్తున్నప్పుడు నువ్వు సినిమా కన్నా నాన్న ఎక్కువ చూస్తూ ఉంటు సైలెంట్ పెట్టి కూలింగ్ గ్లాస్ పెట్టుకుని నాన్న అలా చూస్తూ ఉండు. ఆ ఫీలే వేరు, ఆ ఫీలే వేరు. సో గ్రేట్. సో నాన్న అమ్మ చూసారా సినిమా? ఇంకా లేదు, ఇంకా చూడలే. ఓకే. సో మీ ఇంట్లో ఎక్కడ ముంబైలో రిలీజ్ చేస్తున్నారా? ముంబైలో రిలీజ్ అంటే చూడండి, చెన్నైలో నా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. ఇప్పుడు రాయల్ గా ఇలా వేసుకున్నాను ఎందుకంటే ఒక మంచి సినిమా చేసిన ఒక ఫీలింగ్, అలాగే ఐ థింక్ సంతోష్ క్యారెక్టర్ కానీ, అలాగే మ్యూజిక్ బాగుంది. సో ఫైట్ లేకపోయినా డైలాగ్ లా ఫైట్స్ ఉన్నాయి, సో ఆ కాన్ఫ్లిక్ట్ బాగుంటుంది. సో అలాగే ఎంటర్టైన్మెంట్ ఐ థింక్ మధునందన్ సిరి మన క్రేజీ బ్రహ్మాజీ ఫాదర్, ఆహా అది అదిరిపోయింది ట్రైలర్ లో. ఏంటది లాస్ట్ చెప్పులు కుట్టేవాళ్ళకి చెప్పులు ఉంటాయా, పెళ్లిళ్ళు చేసేవాళ్ళకి పెళ్లిళ్ళు అవుతాయా? సో అది కానీ ఓవరాల్ గా అంతే కదా, ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఈ ఫ్యామిలీ డ్రామాతో పాటు ఒక ఎంటర్టైన్మెంట్ ఐ థింక్ నిరీష్ కి, ముఖ్యంగా నీకు. సో దీన్ని నమ్మి స్టార్ట్ చేసిన మన ప్రణీత్ కి, అలాగే మా అబ్బాయి సంతోష్ కి, మా కోడలు నిత్యాకి, సో అందరికీ బాగుండాలి. సో తప్పకుండా డిసెంబర్ 15 చాలా లైవ్లీగా మేము మాట్లాడుకుంటున్నా, మీరు వచ్చి మమ్మల్ని లవ్లీ విషస్తో మీరు మమ్మల్ని బ్లెస్ చేయాలి. ఎందుకంటే ఇది నా సినీ ప్రస్థానంలో ఇది నా 50వ సంవత్సరం దగ్గర దగ్గరగా. సో ఈ మధ్య వీళ్ళందరూ ఇంకా సాయి కుమార్లు గుర్తుపెట్టుకుని నాకు వేషాలు ఇస్తూ వాళ్ళతో యాక్ట్ చేసే అవకాశం నాకు వీళ్ళు ఇస్తున్నాయి. సో ఐఎమ్ సో హ్యాపీ టు వర్క్ విత్ దిస్ యంగర్ జనరేషన్ ఆల్సో. సో అలాగే పూజిత, ఇంకా ఇంకా సో మెనీ థింగ్స్ టు అచీవ్ ఇన్ లైఫ్. సంతోష్ మంచి స్టార్ట్ చేశాడు బేబీతో. ఎక్కడికి వెళ్ళా మొన్న ఎప్పుడే అంటున్నాడు బెంగళూరు వెళ్తే విపరీతం రెస్పాన్స్ అని. ఇంకా అదే ఒక్క సక్సెస్ఫుల్ ఫిల్మ్ మేక్ సో మచ్ ఆఫ్ డిఫరెన్స్, సో మచ్ ఆఫ్ డిఫరెన్స్. సో ఆ సక్సెస్సే ఫైనల్గా, ఆ సక్సెస్ మా జోరుగా హుషారుకి రావాలి అంటే మీరు రావాలి, మీరు రావాలి, మీరు థియేటర్స్ లో చూడాలి, మమ్మల్ని బ్లెస్ చేయాలి. ఒక మంచి టీంతో, ఒక మంచి టెక్నీషియన్స్ తో, ఒక మంచి కాన్సెప్ట్ తో, ఒక ఫీల్ గుడ్ ఫిల్మ్ డిసెంబర్ 15 ఇన్ థియేటర్స్. రండి చూడండి, ఆశీర్వదించండి. డోంట్ మిస్ జోరుగా హుషారుగా ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ.